అవును రంగ, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి? లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేము. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్, మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమె కోసం ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి చూడు, మన వాళ్ళంతా వచ్చారు, పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు, గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతుందన్న బంగారు తల్లికి. భలే వారండి, లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టం ఏమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి. చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే ఈ మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకుని నువ్వు కదిలేవనుకో, ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు, చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు, అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వేయి, ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి. అవును రంగ, పట్నంలో డాక్టర్ పరీక్ష చేసి చెప్పాడు ఇక లక్ష్మికి మాట రాలేదు. డాక్టర్ గారు, రక్తం లేని వారికి వేరే రక్తం, కళ్ళు లేని వారికి వేరే కళ్ళు పెడతారట కదా, అలాగే గొంతుపోయిన మా లక్ష్మికి? లేదు బాబు, వైద్య శాస్త్రం ఇంకా అంతవరకు ఎదగలేదు. కాకపోతే షాక్ వల్ల గొంతు దెబ్బతింది కనుక తిరిగి అలాంటి ఆకస్మిక సంఘటన ఏమైనా జరిగితే రావడానికి అవకాశం ఉంది. అలానే గ్యారంటీ చెప్పలేము. చూడు బాబు, ఆమె తన మూగతనం కారణంగా దిగులు ఎక్కువైతే మరింత కుంగిపోవచ్చు కనుక ఆమె తనకున్న లోటును మర్చిపోయి ఎప్పుడూ సరదాగా సంతోషంగా ఉండేటట్టు చూడాలి. తప్పకుండా డాక్టర్, మా లక్ష్మిని ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. తన ఆనందాన్ని చూసి మోగతనం తనకు కాదు లోకమే మోగబోయిందా అనిపించేట్టు చేస్తాను. ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? ఆమె కోసం ఇంత తపన పడుతున్నావు, ఆమె నీకేమవుతుంది బాబు? లక్ష్మి చూడు, మన వాళ్ళంతా వచ్చారు, పద సరదాగా అలా గుడి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఇది, అంతా ఇలా నిశ్శబ్దంగా ఉన్నారు? ఈ ఇంట్లో నిశ్శబ్దం కాక ఇంకేముంది బాబు, గలగల కబుర్లు చెబుతూ ఇల్లంతా సందడిగా తిరుగుతుందన్న బంగారు తల్లికి. భలే వారండి, లక్ష్మి గురించా మీ బెంగ? నోటి మాట లేకపోతే నష్టం ఏమిటండి? తాను కళ్ళతో మాట్లాడగలదు, కదలికతో మాట్లాడగలదు, నవ్వుతో మాట్లాడగలదు, నడకతో మాట్లాడగలదు, తను నాట్యంతో మాట్లాడగలదండి. చూసావా లక్ష్మి, నాట్యం పేరు చెప్పగానే మువ్వలు నిన్నే పిలుస్తున్నాయి. వీటిని కాళ్ళకు కట్టుకు నువ్వు కదిలేవనుకో ఆ శబ్దానికి నిశ్శబ్దం సిగ్గుపడి పారిపోతుంది. ఇంకో విషయం చెప్పనా లక్ష్మి, లోకంలో గొప్ప గొప్పవన్నీ మౌనంగానే మాట్లాడతాయట. వెచ్చని వెన్నెల, వెలుగునిచ్చే దీపం, నవ్వే పువ్వు, చల్లగా పలకరించే పిల్లగాలి, గలగలా పారే సెలయేరు అన్నీ కూడా ఎన్నో గొప్ప భావాలు చెప్తాయి. లక్ష్మి, నువ్వు అడుగు వేయి, ఈ మువ్వలు సవ్వడి చేస్తూ ప్రకృతిని పలకరిస్తాయి, ఎంతో పులకరిస్తాయి.